Hi friends, welcome back to our channel. Chusnar ga friends, ivi kanni muddalu. Vitini ela tayar cheskovalo, viti kavalsina padarthalu emto, nenu ee roju recipe lo chupinchabothunnanu. Chala tasty ga unde ee kanni muddalu cheskovachu, kanni podi cheskovachu, ledha kanni pachadi cheskovachu. Denikaina okkate anni measurements untayi. Kaakapothe manam vese chintapandu pachadikaithe kaasa neellu ekkuva vesi nanabettukovali. ఇలాంటి ముద్దలకి అయితే కొంచెం వాటర్ తక్కువ వేసి నానబెట్టుకోవాలి. అదే కంది పొడి అయితే మాత్రం అసలు వాటర్ వేయకుండా అలానే చింతపండు వేసుకోవాలి. అంతే తేడా అండి. మీరు పచ్చడైనా చేసుకోవచ్చు, పొడైనా చేసుకోవచ్చు, ఇలా ముద్దలైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు స్మెల్ మాత్రం అదిరిపోతుంది, వాసన సువాసన. ఈ వాసన చూస్తేనే మనకి అన్నం తినాలి అనిపించే అంతగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి నేను చూపించే రెసిపీ. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, కందిపొడి లేదా కంది ముద్ద చేసుకోవడానికి ఒక కప్పు కందిపప్పు, అలాగే కారం. దీంట్లో ఈ పొడికి ఈ కందిపప్పు సరిపడి 2 మిరపకాయలండి. మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. అలాగే ఉప్పు, వెల్లుల్లి, బెల్లము. ఈ పొడికి ఈ పొడి కానీ ముద్ద కానీ మీరు ఎలా చేసుకున్నా కూడా దానికి టేస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి కొంచెం బెల్లము, అలాగే 2 వెల్లుల్లిపాయలండి. మనం వెల్లుల్లిపాయలు లేకుండా ఎటువంటి వంట చేయము. బ్రాహ్మలు అయితే వెల్లుల్లిపాయ లేకుండానే చేస్తారు, మనకు మాత్రం వెల్లుల్లిపాయ ఉండాల్సిందే కదా. అలాగే కొన్ని మెంతులు చూస్తున్నారు కదా, చాలా తక్కువ మెంతులు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1-2 టీ స్పూన్ల ధనియాలు, కొంచెం కరివేపాకు, చింతపండు. ఈ చింతపండుని వేడి నీళ్లు కాచి నానబెట్టుకోవాలి. అలాగే కొన్ని వేడి నీళ్లు పక్కన పెట్టుకోవాలండి, కాచి చల్లార్చిన నీళ్లు. మనం ఈ కంది ముద్ద తయారు చేసుకునేటప్పుడు కొంచెం నీళ్లు అవసరమైతే ఆ కాచి చల్లార్చిన నీళ్ళని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చింతపండులో వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అలాగే మిగిలిన వేడి నీళ్ళని 1 గ్లాస్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 మందపాటి గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని కందిపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ కందిపప్పులోనే మనం తీసుకున్న మెంతి గింజలను కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి, చక్కగా వేగుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, కమ్మదనం అనేది రాదు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల చక్కగా మంచి సువాసనతో వేగుతుంది కందిపప్పు. ఇలా కందిపప్పు సగం వేగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల మెంతులు, సారీ ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల కందిపప్పు అనేది నిదానంగా వేగుతూ మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకి, మాడిపోకుండా చక్కగా వేగుతుంది. చూసారు కదా, కందిపప్పు చక్కగా దోరగా ఒకే రకంగా వేగిపోయింది ఇలా చిన్న మంట మీద వేయించుకోవడం వల్ల. ఇప్పుడు ఈ కందిపప్పు మొత్తాన్ని 1 బౌల్లోకి తీసేసుకోవాలి, కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు 2 మిరపకాయలను కూడా వేయించుకుందాము. ఇప్పుడు కాస్త నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 2 మిరపకాయలు, మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. నేను ఇక్కడ మామూలు బాడిగికాయలు తీసుకున్నాను, ఎక్కువ పడతాయండి కాయలు, కారం కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి వీటిని వేయించేసుకోవాలి.
వీటిని కూడా కాస్త చిన్న మంట మీద వేయించుకోండి, బాగా వేగుతాయి. మిరపకాయలు వేగిపోయాయి కదండి, మిరపకాయలు వేగిపోయాయి కదండి, స్టవ్ ఆపేసుకుని కాస్త చల్లారనిద్దాము. మీరు తీసుకున్న ఎండుమిరపకాయల క్వాంటిటీ ఎక్కువ అవుతుందేమో కారము అనుకునే అనుమానం వస్తే మిక్సీలో వేసుకునేటప్పుడు ఒక 4 మిరపకాయలు పక్కన పెట్టుకుని వేసుకోండి. తర్వాత కారం చూసుకుని చాలలేదు అంటే ఆ మిగిలిన మిరపకాయలు వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. కందిపప్పు చల్లారిపోయిందండి, ఇప్పుడు ఈ కందిపప్పు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలానే దీంట్లో రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నలిగిపోయిందండి, అసలు మంచి సువాసన వస్తుందండి, చాలా బాగుంది ఫ్లేవరు. ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా వేసేసుకోవాలి. వేయించిన మిరపకాయలు ఎక్కువ అవుతాయి అనుకుంటే ఒక 4 పక్కన పెట్టుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. నాకు కారం సరిపోలేదండి, నేను తీసుకున్న మొత్తం ఎండుమిరపకాయలని వేసేసుకుంటున్నాను. అలానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు. ఇప్పుడు మనం తీసుకున్న చిన్న బెల్లం ముక్క కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకుందాం. ఇది బాగా పొడిపొడిగా ఉంది, కాస్త నీళ్లు వేయాలి అనుకుంటే కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే వాడుకోండి, చల్లటి నీళ్లు వాడుకోవద్దు. మీరు వద్దు నీళ్లు వద్దు, మనకు పొడిలా కావాలి అనుకుంటే మీరు చింతపండులో నీళ్లు వేసి నానబెట్టకుండా ఒట్టి చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మన కంది ముద్ద. ఇది మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీరు దీన్ని పచ్చళ్ళలా కూడా తయారు చేసుకోవచ్చండి. పచ్చళ్ళలాగా కావాలి అంటే కాచి చల్లార్చిన నీళ్ళని వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి కంది పచ్చడి రెడీ అయిపోతుంది. పొడిలా కావాలంటే పొడిలా ఉంచుకోవచ్చు. చింతపండు నానబెట్టకుండా డ్రై చింతపండు వేసుకోవాలి. మీకు ముద్ద కావాలి అంటే చింతపండు నానబెట్టుకుని వేసుకోవాలి. పచ్చడిలా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసి ఇలా ముద్దలు చుట్టి పెట్టుకోవాలి. వద్దు ముద్దల్లాగా అవసరం లేదు అనుకుంటే ఇలా పొడిలాగా కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. మా చిన్నప్పుడు బ్రాంబల పచ్చడి, బ్రాంబల పొడి అంటుండేవాళ్ళండి. దీన్ని బ్రాంబలు ఎక్కువగా చేసుకుంటారంట. మంచి స్మెల్ వస్తుందండి, మంచి వాసన, సువాసన. ఈ వాసన చూస్తేనే అన్నం తినాలి అనిపిస్తుంది. అంతలా గుమగుమలా ఆడిపోతూ ఉంటుంది ఈ పొడి మాత్రం. మీరు పచ్చడైనా చేసుకోవచ్చు, పొడైనా చేసుకోవచ్చు. ఇలా ముద్దల్లో అయినా చుట్టి ఒక గాజు, దాని గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఎక్కువ కాలం నిలువ ఉంటుందన్నమాట. మీరు ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం కూడా లేదు, బయటే స్టోర్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయండి మన కంది ముద్ద ఉండలు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నేను చూపించిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.